అర్జెంట్ రా, ప్లీజ్ రా, 10,000 ఉంటే రా, మా నాన్న వస్తున్నాడు రా, పాదయాత్ర చేసి అదే రనరా, పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు రా, ప్లీజ్ రా, అర్జెంట్ రా, మన సెంటర్ వరకు వచ్చేసాడు రా ఆల్రెడీ. ఇప్పుడు అర్జెంట్గా ఫ్లెక్స్ కట్టాలరా, అన్ని చోట్ల ఫ్లెక్స్ పెట్టేశారు రా, ఇప్పుడు మనం ఫ్లెక్స్ తలపించుకున్నట్టే ఉండదు రా, ప్లీజ్ అర్థం చేసుకోరా, ప్లీజ్ రా మామ, ఆ ఫ్లెక్స్ రా, ఫ్లెక్స్ పెట్టకపోతే తల దించుకున్నట్టు ఉండదురా. సరే ఫ్లెక్స్ అన్ని చోట్ల పెట్టేశారా? పెట్టేశాను మామ, దేవి సెంటర్లో 10,000 రూపాయలు ఫ్లెక్స్ పెట్టాలరా మామ, అర్జెంట్ రా మామ, 10,000 ఉంటే రా ప్లీజ్. నువ్వు పెట్టిన ఫ్లెక్సీలు మీ అన్న చూస్తాడా? జనాలు చూస్తారా, అన్న చూడకపోతే ఏంట్రా, జనాలు చూస్తారు కదరా, జనాలు చూస్తారు, ఇవాళ చూస్తారు, రేపు చూడరు, ఇప్పుడు ఇవాళ ఉన్న కట్టుబడులు రేపు ఉండవరా, పీక పడేస్తారా, పుట్టినరోజు నుంచి చచ్చిన రోజు వరకు కట్టుబడులు పెడతారా, పెడతా పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఫ్లెక్సీలకి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు? ఇప్పుడు వరకు 42,000 చిల్లర రవీంద్రమా. కటౌట్లకి 100,000 ఖర్చు పెట్టే బదులు అన్న పేరు చెప్పి 4 అన్నం పెట్టండి, అన్న పేరుతో 4 చదువు చెప్పించంటారా 4, వాళ్ళ జీవితాలు బాగోరు. అంతేగాని ఇవాళ పెట్టి రేపు పీకి పడేసే కటౌట్ల గురించి డబ్బు వెయిట్ చేయకండి రా, డబ్బు వెయిట్ చేయకండి రా, డబ్బుతో చాలా మంచి పనులు చేయొచ్చు. క్షమించన్న గౌతమ్ అన్న, క్షమించన్న గౌతమ్, ఇప్పుడు దాకా పెట్టిన ఫ్లెక్సీలు చాలు, ఇంకొచ్చేయండి, ఆ డబ్బుతో పేద ప్రజలకు సాయం చేయొచ్చు, మారండి రా, అప్పటికన్నా మారండి, నేను మారాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇవాళ నా హీరో సినిమా తీశాడు, నేను కటౌట్ పెడతానని వద్దు, మారు మా ఫ్రెండ్ లాగా, నువ్వు మారు, మారు చూపు, మారు నువ్వు, నువ్వు నువ్వు మారు. నిత్య